చతురస్రం నుండి పంచభుజి. మొదట ఒక చతురస్రాకారపు కాగితాన్ని సగానికి మడవాలి. ఇప్పుడు మీకు రెండు సమాన దీర్ఘ చతురస్రాలు వస్తాయి. ఇప్పుడు ఒక దీర్ఘ చతురస్రం మూల నుండి మడవాలి. ఇప్పుడు ఈ కర్ణానికి రెండవ ప్రక్క మడిచి ఈ కర్ణంలో వచ్చిన చతురస్రానికి సగానికి భుజం గుర్తించుకోవాలి. ఇది చెయ్యడానికి ఈ చతురస్రంలో సగం గీసుకున్న కర్ణంలో భాగాన్ని కత్తిరించుకోవాలి. ఆశ్చర్యంగా ఇది సాధారణ పంచభుజి యొక్క భుజం వస్తుంది. మనం దీనిని వాడుకుని సహజ పంచభుజిని మడుస్తాం. ఇప్పుడు మన దగ్గర పంచభుజి భుజం కలిగి ఉంది. దీనిని ఉపయోగించి చతురస్రం యొక్క సగభాగం రెండు భుజాల నుండి గుర్తించి మిగిలిన భాగాన్ని మడుస్తాం. మనం ఇప్పుడు పంచభుజి రెండు భుజాలు కలిగి ఉన్నాం. ఇప్పుడు ఈ రెండు భుజాలు ఖండించుకుంటాయి మరియు ఈ రెండు రేఖలు చతురస్రాకారపు గీత మధ్యలో ఒక బిందువు వద్ద కలుసుకుంటాయి. పంచభుజికి కేంద్ర బిందువు అవుతుంది. ఇప్పుడు మనం ఇది పంచభుజి కేంద్రం, పంచభుజి భుజం కలిగి ఉన్నాం. మనం ఈ త్రిభుజాలను 5 సార్లు మడవగలం. మిగిలిన భాగాన్ని తొలగించినట్లయితే మనం సరి అయిన పంచభుజిని పొందగలం. ఈ త్రిభుజాలను రిబ్బను మాదిరి మడవాలి. ఒకదానిపైన ఒకటి కాకుండా లేనట్లయితే దలసరిగా వచ్చి అది సమంగా రాదు. పంచభుజిని ఎటువంటి కొలతలు లేకుండా నిర్మించినందుకు చాలా సంతోషించి ఉంటారనుకుంటా మీరు.